అండి వెల్కమ్ టు చంటి స్పెషల్ నేను మీ లక్ష్మిని ఈ రోజు వీడియో వచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నామండి ఈ ఆలయం చూస్తూ అలాగే ఈ ఆలయ విశేషాలు కూడా తెలుసుకునే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆలయం వచ్చేసి శ్రీచక్ర ఆలయం అండి ఈ ఆలయం విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో దేవీపురంలో ఉంది చుట్టూర కొండలు మధ్యలో పచ్చని పొలాల మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి ఈ ఆలయం అంతా కూడాను శ్రీచక్రమేనండి ఇంత పెద్ద శ్రీచక్ర ఆలయం ఎక్కడ లేదు అసలు ఈ ఆలయానికి వచ్చామంటే అమ్మవారి అనుగ్రహం లేకుండా ఈ ఆలయానికి రాలేమండి అంతేకాకుండా ఈ ఆలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాలంటే శ్రీ చక్రంలో నుంచి నడుస్తూ పరివార దేవతలను శ్రీచక్ర అధిదేవతలను దర్శించుకుంటూ మూల విరాట్ లో ఉన్న సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి దేవి దర్శించుకోవడం అంటే ఎంత గొప్ప అదృష్టం అండి అసలు అసలు ఈ ఆలయాన్ని ఎవరి నిర్మించారు ఎవరి ఆదేశం ప్రకారం నిర్మించారు అన్నది ఈ వీడియో మధ్యలో చెప్తానండి ఇక్కడ లోపలికి రాగానే మినీ ఆటో లాగా ఉంటదండి ఆ ఆటోలోని కొండ మీద వరకు కూడా మనకి తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయి ఏంటి అనేది అన్ని కూడా చూపిస్తారు వాళ్ళే తీసుకెళ్లి తీసుకొస్తారండి మనిషికి పది రూపాయలు తీసుకుంటారండి ఇప్పుడు ఈయన గుడి చుట్టూరా కూడా తిప్పి ఎలాగుందో మనకి చూపిస్తారు అసలు ఎంత అద్భుతంగా ఉంటదోనండి గుడి ఈ శ్రీచక్ర ఆలయం మొత్తం మూడు అంతస్తులు ఉంటుందండి నూట ఎనిమిది ఎనిమిది అడుగులు పొడవు ఎనిమిది అడుగులు వెడల్పు యాభై నాలుగు అడుగులు ఎత్తు కొలతలతో నలభై నాలుగు కోణాలు తొమ్మిది ఆవరణలతో ఎనిమిది ఖడ్గమాల దేవతలు ఇక్కడ శ్రీ వారి వారి స్థానాల్లోని ఉన్నారండి ఈ శ్రీచక్రంలో మూడో అంతస్తులో గర్భాలయంలోని ప్రధాన దైవంగా సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి దేవి నల్లని శిలతోని కలకల్లాడుతూ తేజోమయంగా మనకి దర్శనమిస్తుందండి ఇంకా ఇక్కడ కింద అంతస్తులో నక్షత్రాలు పోలిని విధంగా పరివార దేవతలను ప్రతిష్ఠించారండి ఇంకా ఇక్కడ ఈ ఆలయం లోని శక్తి పూజల కొరకు కామాఖ్య పీఠం ఉంది ఇంకా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సాక్షాత్తు ఆ పరమశివుడే క్షేత్ర పాలకునిగా ఉండడం చాలా గొప్ప విశేషం ఇక్కడ ముందుగా మనం గణపతిని దర్శించుకుంటామండి ఇది కార్యసిద్ధి గణపతి ఆలయం ఈ స్వామివారిని దర్శించుకున్నాక మన శ్రీ చక్రంలోనే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాము ఇప్పుడు శ్రీచక్ర ఆలయాన్ని దర్శించుకుందామండి ఇప్పుడు మన గుడి లోపలికి రాగానే ఈ చుట్టూర కూడా ఉన్న పరివారి దేవతలందరినీ కూడా దర్శించుకుంటూ మూడో అంతస్తులో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లాలండి ఈ శ్రీ చక్రంలో ఉన్న అధిదేవతలు దేవతలు అందరూ కూడాను దిగంబరులనండి అన్ని కూడా నగ్న శిల్పాలే అమ్మవార్లు మనకు అలానే దర్శనమిస్తారు ఇక్కడ ఇలా ఎందుకు చిత్రీకరించారంటే దేవి సూచనల మేరకు నగ్నంగా చిత్రీకరించడం జరిగిందని చెప్పారు మనం చూసే విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకునే భావన బట్టి ఆ తత్వాన్ని మనం గుర్తించగలుగుతామండి సృష్టి మొత్తం కూడా స్త్రీలోనే ఉంది కాబట్టి ఏ స్త్రీలోనైనా దేవి స్వరూపాన్ని చూడగలిగితే స్త్రీమూర్తిలోని ఉన్న గొప్పతనాన్ని స్త్రీ ఒక పరిపూర్ణ తత్వం గురించి తెలిపేటట్టుగాను ఇక్కడ ఈ స్త్రీమూర్తుల ఏర్పాటు జరిగిందని అది కూడా అమ్మవారి ఆదేశ ప్రకారమే జరిగిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న దేవతలందరూ కూడాను వారి వారి స్థానాల్లో కొలువుతీరి ఉన్నారు ఈ దేవతలకు స్వయంగా పాలాభిషేకం చేసుకోవచ్చండి మనం ఏ సమస్యతో మనం బాధపడుతున్నామో ఆ దిక్కును ఉన్న అధి దేవతలకు పాలాభిషేకం చేసుకుంటే మనలో ఉన్న దోషాలన్నీ కూడా పోయి సుఖశాంతులు కలుగుతాయని కూడా చెప్తున్నారు ఇక మూడో అంతస్తులోని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి చమండి కన్న చూస్తే పాదాలు కనిపిస్తాయని చెప్తారు ఇదిగోండి సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఎంత తేజోమయంగా మనకి దర్శనమిస్తున్నారో చూడండి అసలు అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత అద్భుతంగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ అమ్మవారిని గనక దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని సుఖశాంతులు లభిస్తాయని కూడా చెప్తారు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లోని పంచామృతాలతో అభిషేకం జరుపుతారంటండి ఇప్పుడు మనం కొండ పైన స్వయంభూగా వెలిసిన కామాక్షి అమ్మవారిని దర్శించుకుందాం అండి ఇక్కడ అమ్మవారు యోని ఆకారంలో అమ్మవారి మనకి దర్శనమిస్తారు అస్సాం రాష్ట్రంలో గౌతిలో కామాక్షి పీఠం లాగానే ఇక్కడ కూడా అమ్మవారికి పూజలు జరుపుతారు అమ్మవారి కింద భాగంలోని శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారండి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకున్నాక కొండపైన శివాలయం ఉందండి అక్కడ స్వామివారిని దర్శించుకుందాం అలాగే ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందాం అండి అసలు ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే ముంబై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తగా ఉన్న మిస్టర్ ప్రహ్లాద శాస్త్రి గారికి ధ్యానంలో అమ్మవారి కనబడి అనువైన చోట తనకి నచ్చిన రీతిలో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందంట అమ్మవారి ఆదేశం ప్రకారం ఆలయాన్ని నిర్మించాలని సంకల్పంతో శాస్త్రి గారు నూట ఎనిమిది మంది రుద్వికులతో పదహారు రోజుల పాటు దేవి యాగాన్ని పరమనిష్టగా చేశారంట దేవీపురంలోని ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నారు అక్కడ దాతలు మూడు ఎకరాల స్థలాన్ని ఇవ్వగా అప్పుడు ఆ ప్రదేశంలోని ఎక్కడ ఆలయాన్ని నిర్మించాలని శాస్త్రి గారు ఆలోచిస్తున్న సమయంలోని ఒకరోజు శాస్త్రి గారు ధ్యానంలో ఉండగా అగ్నిగుండంతో మెరుపులతో మెరిసే శరీరంతో పదహారేళ్ల బాలిక గల శ్రీదేవి దర్శనమిచ్చింది అప్పుడు పరవశంతో శాస్త్రి గారు అమ్మవారిని దర్శించగా అక్కడే తనకు ఇల్లు కట్టమని ఆజ్ఞాపించిందంట అమ్మ ఆదేశం ప్రకారం అక్కడే ఆలయాన్ని నిర్మించాలని త్రవ్వగా పంచలోహాల శ్రీ చక్రం లభించడంతో ఇక అదే ఆకారంతోని అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇంకా ఇక్కడ పంచభూలింగేశ్వర స్వామి దేవాలయం దక్షిణ వాటిక ఉన్నాయి దక్షిణ వాటిక మధ్య భాగంలో పెరిమిట్ ఆకృతితో పలకంపై మూడు వందల అరవై ఐదు శివలింగాలను అక్రభాగంలో మహాలింగాన్ని ప్రతిష్ఠించారు రోజుకి ఒక శివలింగార్చన చొప్పున ఏడాదంతా జరిగే అర్చన శివలింగ అర్చన జరుగుతుంది ఈ పెరిమిట్ ఆకారంలో ఉన్న మహాశివలింగానికి నలువైపులు కూడాను వెయ్యి శివలింగా ప్రతిష్ఠించారు ఈ మహాలింగానికి అర్చన చేస్తే ఈ వెయ్యి శివలింగాలకు కూడా అర్చన జరిగేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ కార్తీక మాసంలోని శివరాత్రి అభిషేకాలు హోమాలు పూజలు చాలా ఘనంగా జరుపుతారు ఇదండి ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ఆలయం అండి ఇది చాలా గొప్పగా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది అసలు మనం ఎంత చూసినా సరే తనివి తీరినంతగా ఉంది మీకు ఎవరికైనా కుదిరితే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి చాలా బాగుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ for watching